రుణభారం తగ్గించండి అంటూ 16 ఆర్థిక సంఘానికి రేవంత్ రెడ్డి వినతి రిక్వెస్ట్ చేశారు సార్. అంటే ఇప్పటి వరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాను 41% ఉండేది, దాన్ని 50% పెంచాలి అనేది తెలంగాణ ప్రభుత్వ డిమాండ్. ఈ డిమాండ్ ఎంతవరకు న్యాయం? వాస్తవంగా 41 కాదు, 42%. అంటే ఇది 14th ఫైనాన్స్ కమిషన్ 2015లో రిపోర్ట్ ఇచ్చే సమయానికి 32% ఉండే. వైవీ రెడ్డి నాయకత్వంలోని 14th ఫైనాన్స్ కమిషన్ దీన్ని 42%కు పెంచింది. తర్వాత వచ్చిన 15th ఫైనాన్స్ కమిషన్ కూడా దీన్ని 42% దగ్గర పెడుతూ జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా తగ్గించారు కనుక జమ్మూ కాశ్మీర్కు 1% కేటాయించి మిగతాది 41%గా రాష్ట్రాలకు కేటాయించారు. సో అందువల్ల 32% నుంచి 42%కు ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని మళ్ళీ పెంచబడుతున్నాడు. వాస్తవంగా రేవంత్ రెడ్డి కాదు, అసలు ఈ రాష్ట్రాల వాటా పెంచమని అడిగింది అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ. సో గుజరాత్ 32%గా ఉన్న రోజుల్లోనే నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పదే పదే డిమాండ్ చేసింది 50% చేయండి అని. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాక కొంతకాలానికి ఫైనాన్స్ కమిషన్ 14th ఫైనాన్స్ కమిషన్ నివేదిక సమర్పించింది. 14th ఫైనాన్స్ కమిషన్ 32% నుంచి 42%కు చెయ్యాలి అని రిపోర్ట్ రికమెండ్ చేస్తుందని తెలిసి ప్రైమ్ మినిస్టర్ ప్రెషరైజ్ చేశాడు, లేదు మీరు పెంచకండి అని. అంటే ఏ ప్రధానమంత్రి అయితే గుజరాత్ ముఖ్యమంత్రిగా పెంచాలని డిమాండ్ చేశాడు, ఆయనే ప్రైమ్ మినిస్టర్గా మళ్ళీ కుర్చీలో కూర్చున్నాక పెంచకూడదు అన్నాడు. చూడండి ఎంత డయామెట్రికల్లీ అపోజిట్ ఉంటుంది. ఇదేదో ఆరోపణ కాదు, ఇది అల్ జజీరా ఛానల్లోనూ ఇతర మీ టీవీ ఛానల్లో కూడా రిపోర్ట్ అయింది. అప్పటి నీతి ఆయోగ్ సీఈఓ తొందరలో అనేశాడు ఇది. ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆయన అన్యాపదేశంగా ఒక ప్రసంగంలో ప్రైమ్ మినిస్టర్ దాన్ని తగ్గించాలని కోరుకున్నాడని చెప్పేశాడు. సో ఇక మరి 42% ఆల్రెడీ ఉంది కదా, దీన్ని పెంచాలి అనడం కరెక్టా అని. వాస్తవంగా 42% పెంచారు, కానీ రియాలిటీ ఏంటంటే రాష్ట్రాలకు నిజంగా దక్కుతున్నది 30% మాత్రమే. కారణం ఏంటి అంటే ఒక చేత్తో ఇచ్చి కేంద్రం ఇంకో చేత్తో తీసుకుంది. ఇది ఒక రకంగా చాలా డిసెప్టివ్ ఫిస్కల్ ఫెడరలిజం అంటారు, అంటే చాలా మోసపూరితమైన ఫెడరలిజం. ఎందుకంటే పైకోమో 42% పెంచినట్టుగా చూపుతున్నారు, ఆచరణలో ఇతర రకాల చర్యల ద్వారా అది రాష్ట్రాలకు రావాల్సిన వనరులు తగ్గిపోయాయి. అంటే రియాలిటీలో ఇది 30% మించి ఉండదు, అరౌండ్ 30%. ఎలా చేశారు ఇది అర్థం కావాలంటే మొదలు మనకు అసలు రాష్ట్రాల అధిక బాధ్యతలు ఏంటి, రాష్ట్రాలకున్న ఆదాయ వనరులు ఏంటి. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి అసిమెట్రికల్ ఫెడరలిజం అంటారు, అంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఉన్న సంబంధాలలో ఉన్న స్వభావరీత్యా ఆదాయ వనరులమో కేంద్రం చేతుల్లో ఉంటాయి, ఖర్చుల బాధ్యతమో రాష్ట్రాలపైన ఉంటుంది. సో ఇది చాలా ఇంబ్యాలెన్స్ మన భారత రాజ్యాంగంలోని ఆర్థిక సమాఖ్య అమలు తీరు. ది క్యారెక్టర్ ఆఫ్ ఫిస్కల్ ఫెడరలిజం ఏంటంటే ఖర్చుల బాధ్యతమో రాష్ట్రాలపైన, ఆదాయ వనరులమో కేంద్రం పైన. ఇప్పుడు ఉదాహరణకు మీకు దేశంలో వసూలవుతున్న ఆ పన్నుల్లో 37% మాత్రము రాష్ట్రాలకు అందుతుంది, ఓన్లీ 37% రాష్ట్రాలకు. కానీ ఖర్చుల విషయంలోనైతే 62.4% ఆఫ్ పెండింగ్ రెస్పాన్సిబిలిటీ రాష్ట్రాలపైన ఉంటుంది. మీకు రాష్ట్రాలమో దేశం మొత్తం మీద కేంద్రము రాష్ట్రము కలిపి చేస్తున్న ఖర్చులో 62% రాష్ట్రాలే చేస్తాయి, 62.4 టు బి ప్రిసైజ్. కానీ కేంద్రానికి రాష్ట్రానికి వస్తున్న అన్ని రకాల ఆదాయాలు కలిపి చూస్తే 37% మాత్రమే స్టేట్స్ వస్తున్నాయి. అంటే రాష్ట్రాలు 37% ఆదాయాన్ని పొంది 62%కు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది దేశంలో ఉన్న మొత్తం ఖర్చులు. సో ఈ ఇప్పుడు ఉదాహరణకు మనకు ఫిస్కల్ ఎడ్యుకేషన్ తీసుకుందాం. సో ప్రజలపైన చేసే ఖర్చు, దేశ రక్షణ ఇలాంటి అంశాల్లో కేంద్రం ఖర్చు పెడుతుంది కాదని వరన్నారు. కానీ మీకు ఉదాహరణకు ఎక్కువగా ఖర్చు ఏది ఎక్కడ, ఉదాహరణకు ఎడ్యుకేషన్.
మీరు ఎక్కడైనా చూడండి, సెంట్రల్ స్కూల్స్ ఉంటాయి, సెంట్రల్ స్కూల్స్ ఎన్ని ఉంటాయి, స్టేట్ స్కూల్స్ ఎన్ని ఉంటాయి, సెంట్రల్ యూనివర్సిటీ ఒక్కటి ఉంటే తెలంగాణలో ఉదాహరణకు మీకు ఎన్ని రాష్ట్ర యూనివర్సిటీలు ఉన్నాయో చూడండి. హాస్పిటల్ తీయండి, సెంట్రల్ హాస్పిటల్ ఎన్ని ఉంటాయి, సికింద్రాబాద్ ఒక మిలిటరీ హాస్పిటల్, ఒక ఈఎస్ఐ హాస్పిటల్, మిగతా అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్స్. మీరు చూడండి, పోలీసు సిఆర్పిఎఫ్ బెటాలియన్ ఒక్కటి ఉంటుంది, ఊరు ఉన్న పోలీస్ స్టేషన్లు ఉంటాయి, అంటే లా అండ్ ఆర్డర్ పైన ఖర్చు పెట్టేది రాష్ట్రం. ఇలా మీరు సంక్షేమ పథకాలు కూడా తీయండి, కేంద్రం సంక్షేమ పథకాలతో పోలిస్తే రాష్ట్రాల సంక్షేమ పథకాలు ఎక్కువ ఉంటాయి. అంటే రాష్ట్రాలమో ప్రజా సంక్షేమం పైన చేసే ఖర్చులో మొత్తం ఖర్చు కేంద్రమో రాష్ట్రం చేసే ఖర్చులో 62%కు పైగా భరిస్తుంటే ఆదాయం మాత్రం 37% పొందుతున్నాయి. ఇది మొదటి డ్రాబ్యాక్. ఇక రెండవ డ్రాబ్యాక్ ఏంటంటే, కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధులు వివిధ రూపాల్లో ఉంటాయి. ఒక ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే పన్నుల డివల్యూషన్ అందులో ఒక భాగం మాత్రమే. ఈ పన్నుల్లో కూడా డివిజిబుల్ పూల్ నుంచి వచ్చేటువంటి వాటిని మాత్రమే రాష్ట్రాలతో పంచుకుంటుంది. ఇప్పుడు ఉదాహరణకు పెట్రోలు డీజిల్ పైన మనం ఎక్సైజ్ డ్యూటీ కడతాం, ఎక్సైజ్ డ్యూటీ ద్వారా కేంద్రానికి వచ్చిన ఆదాయంలో 42% రాష్ట్రాలకు ఇస్తారు. కానీ అదే పెట్రోల్ పైన మనం సెంట్రల్ రోడ్ ట్యాక్స్ కడతాం. సో సెంట్రల్ రోడ్ ట్యాక్స్ కడితే అది రాష్ట్రాలతో పంచుకోరు, అది కేంద్రమే తీసుకుంటుంది. కారణం ఏంటి అంటే అది ఒక స్పెసిఫిక్ పర్పస్ కొరకు విధించబడినటువంటి ట్యాక్స్ కనుక, సెస్ కనుక, అది కూడా టెంపరీగా తాత్కాలికంగా విధించబడింది అని భావిస్తారు కనుక అది రాష్ట్రాలతో పంచుకోరు. కానీ రియాలిటీలో ఏం జరుగుతుంది అంటే అది టెంపరీగా ఉండడం లేదు, అది శాశ్వతంగా ఉంటుంది. అలాగే అది ఆ పర్పస్ కాకుండా ఇతర పర్పస్కి కూడా ఖర్చు పెడుతున్నారు. మీరు ఉదాహరణకు చూడండి, 2017-18 బడ్జెట్లో మీకు బేసిక్ ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ 10% నుంచి 5% తగ్గించారు. ఫలితంగా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం తగ్గుతుంది, దాంతో రాష్ట్రాల వాటా తగ్గుతుంది. కానీ 50 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్న వాటిపైన సర్చార్జ్ పెంచారు. ఫలితంగా ఏం జరుగుతుంది, ఆ సర్చార్జ్ ద్వారా వచ్చిన డబ్బు మొత్తం కేంద్రానికే వెళ్తుంది. సో అలాగే 2018-19 బడ్జెట్లో ఎక్సైజ్ డ్యూటీ, కేంద్ర ఎక్సైజ్ ఇంకా 9 రూపాయలు తగ్గించారు, కానీ సెంట్రల్ రోడ్ ట్యాక్స్ 9 రూపాయలు పెంచారు. దానివల్ల ఏమవుతుంది, ఎక్సైజ్ డ్యూటీ ఏమో రాష్ట్రాలతో పంచుకుంటారు, సెంట్రల్ రోడ్ ట్యాక్స్ ఏమో రాష్ట్రాలతో పంచుకోరు. ఫలితంగా రాష్ట్రాలకు వచ్చేటువంటి ఆదాయమేమో తగ్గిపోతుంది. ఇలా మీకు సెస్సులు సర్చార్జీల రూపంలో కేంద్రము విధించేటి అన్నీ కూడా రాష్ట్రాలతో పంచుకోదు. ఈ రాష్ట్రాలతో పంచుకునే పన్నులో వాటానమో తగ్గుతుంది, రాష్ట్రాలతో పంచుకొని నాన్ షేరబుల్ కాంపనెంట్ సెస్సులు సర్చార్జీలమో పెరుగుతున్నాయి. మీకు ఉదాహరణకు 2004లో యూపీఏ ఫస్ట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సెస్సెస్ అండ్ సర్చార్జెస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్, అంటే మొత్తం పన్నుల ఆదాయంలో 11.4% ఉండే 2004లో సెస్సులు సర్చార్జీలు. అంటే ఇవి రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరము లేనివి. ఇది 2009 అంటే యూపీఏ ఫస్ట్ టర్మ్ ఎండ్ అయ్యే వరకు 11.5% పెరిగి 11.5% ఉంది. అంటే జస్ట్ సిమిలర్ రేట్లో ఉంది, 11.4-11.5 ఉంది. ఇది మీకు 2 యూపీఏ సెకండ్ టర్మ్కి వచ్చే వరకు కాస్త పెరిగి 12.4% వచ్చింది. అంటే సెస్సెస్ అండ్ సర్చార్జ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది టోటల్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, అంటే రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేని. 2014-15 ఎన్డీఏ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో ఇది 13.5% పెరిగి ఇవాళ 20.2% ఉంది. అంటే 2004-9 మధ్యకాలంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో 11.5% ఉన్న సెస్సులు సర్చార్జీలు టోటల్గా కేంద్ర ప్రభుత్వ పన్నుల ఆదాయంలో అది కాస్త ఇప్పుడు 20.2% పెరిగింది, అంటే నియర్లీ డబుల్ అయింది. అంటే రాష్ట్రాలతో షేర్ చేసుకొని కాంపోనెంట్ డబుల్ అయింది. అంటే ఇది మరి రాష్ట్రాలకు నష్టం కదా, మీరు ఆలోచించండి. ఇక మూడవది చెప్తాను. మూడవది
ఈ ఫైనాన్స్ కమిషన్ డెవల్యూషన్తో పాటు సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అంటాయి, సిఎస్ఎస్ అంటారు. అంటే ఉదాహరణకు మనకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకము, ఇలాంటి వివిధ రకాల కేంద్ర పథకాలు. ఇదివరకు ఈ పథకాలలో రాష్ట్రాలు 40% ఖర్చు పెట్టుకోవాలి, 60% కేంద్రం ఇచ్చేది. రాష్ట్ర కేంద్రం డబ్బులు ఇస్తుంది కనుక ఆశతో రాష్ట్రాలు ఈ పథకాలపైనే ఖర్చు చేస్తారు. అంటే తమ అవసరాలు ఏంటి, తమ ప్రాధాన్యతలు ఏంటి సంబంధం లేకుండా కేంద్రం ఇచ్చే పథకాలు అమలు చేస్తారు. ఎందుకంటే అందులో 40% తాము పెట్టుకుంటే 60% కేంద్రం ఇస్తుంది కనుక ఆ రాష్ట్రాల వాటాను ఇప్పుడు 50% చేశారు చాలా స్కీమ్లకు. అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో కూడా రాష్ట్రాలు పెట్టుకోవలసిన దాన్ని 40% నుంచి 50% పెంచారు. ఇది మూడవది. నాలుగవది గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటారు. అంటే కేంద్రము రాష్ట్రాలకు ఇచ్చేటువంటి ప్రత్యేక గ్రాంట్లు. ఇది మీకు 2015-16 ఆ ఇయర్లో కేంద్రము రాష్ట్రాలకు ఇచ్చిన గ్రాంట్స్ పైన కేంద్రం చేసిన వ్యయము 195,000 crores. అది కాస్త 165,000 crores పడిపోయింది. అంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రాష్ట్రాలకు అప్పులు కాకుండా తిరిగి చెల్లించాల్సిన అవసరము లేని గ్రాంట్ల పైన చేసే వ్యయం ఎవ్రీ ఇయర్ పడిపోతుంది. 195,000 crores నుంచి 165,000 crores పడిపోయింది. నేను ఇంతకుముందే చెప్పాను మీకు సెస్సులు సర్చార్జీల వల్ల రాష్ట్రాల ఆదాయం కోల్పోతుంది. మీకు 2015-16 నుంచి 2018-19 మధ్య కాలంలోనే ఈ సెస్సులు సర్చార్జీలు పెరగడం వల్ల రాష్ట్రాలు కోల్పోయిన ఆదాయము 5,26,747 crore, 5,26,747 crore. అంటే నియర్లీ 5,27,000 crore. ఇక ఐదవది సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటారు. ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ పూర్తిగా కేంద్ర ప్రెరగేటివ్. కేంద్రమే నిర్ణయిస్తుంది ఏం చేయాలని, కేంద్రమే ఖర్చులు పెట్టుకుంటుంది. ఉదాహరణకు రీజనల్ కనెక్టివిటీ అని, అలాగే మీకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని ఇలాంటివి. ఇందులో ఏమవుతుంది అంటే కేంద్రము తనకు ఫేవర్గా ఉన్న రాష్ట్రాలకు ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్లో ఎలకేషన్స్ ఇస్తూ ఉంటుంది. అంటే బ్లేటెంట్గా రాష్ట్రాల మధ్య వివక్ష చూపేటువంటి ఖర్చు ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటారు. దీనిపైన కేంద్రం చేసే ఖర్చు ఈ పీరియడ్లో ఈ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 times పెరిగింది, 300% పెరిగింది. మీకు ఉదాహరణకు సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ పైన 2015-16 టోటల్ ఎలకేషను 5,21,000, 5,21,000 crores ఉంటే 2023-24 వచ్చే వరకు అది 14,68,000 crores పెరిగింది. అంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే కేంద్రమే పూర్తిగా అధికారం ఉంటుంది, రాష్ట్రాలకు ఎలాంటి సేవ ఉండదు, కేంద్రమే మొత్తం ఖర్చు పెట్టుకుంటుంది, కేంద్రం తాను ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చిన పద్ధతిలో ఖర్చు పెడుతుంది. అది 5,21,000 crores ఉంటే 2015-16, 2023-24 వచ్చే వరకు 14,68,000 crores పెరిగింది. అంటే మీరు ఎలా రాష్ట్రాలకు చెందాల్సినటువంటి రావాల్సినటువంటి నిధులు ఎవ్రీ ఇయర్ ఎలా తగ్గుతున్నాయి, రాష్ట్రాలలో ఖర్చు చేయాల్సింది ఎలా పెరుగుతుందనడానికి ఇది గణాంకాలు. ఇక ఆరవది ముఖ్యంగా మనలాంటి సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇలాంటి రాష్ట్రాలు ప్రత్యేకంగా నష్టపోతున్న డైమెన్షన్ ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ ఒకసారి పర్సంటేజ్ డిసైడ్ చేశాక, ఉదాహరణకు 42% అంటే 100 రూపాయలను 42 రూపాయలు రాష్ట్రాలకు పంచాలి, దీన్ని వర్టికల్ డివల్యూషన్ అంటారు. ఒకసారి ఈ పర్సంటేజ్ డిసైడ్ అయ్యాక ఈ 42% ఏ రాష్ట్రాలలో ఎంత ఇవ్వాలి అంటే దీన్ని హారిజంటల్ ఫిస్కల్ డివల్యూషన్ అంటారు. అంటే తెలంగాణకి ఎంత ఇవ్వాలి, ఆంధ్రాకి ఎంత ఇవ్వాలి, ఉత్తరప్రదేశ్కి ఎంత ఇవ్వాలి, బీహార్కి ఎంత ఇవ్వాలి అని. ఈ హారిజంటల్ డివల్యూషన్కు ఫైనాన్స్ కమిషన్కు ఫార్ములా ఉంటుంది. ఉదాహరణకు ఇన్కమ్ డిస్టెన్స్ ఫార్ములా అని, రెవెన్యూస్ డెఫిసిట్ ఎంతుంది అని, పాపులేషన్ ఎంతుంది, పావర్టీ ఎంతుంది. సో ఫిస్కల్ డిస్టెన్స్ అంటే ఒక రాష్ట్రానికి ఉండే ఖర్చుల అవసరాలు ఏంటి,
ఆ రాష్ట్రానికి ఉన్న ఆదాయ సమీకరణ శక్తి ఏంటి అని. దీన్ని ఇన్కమ్ డిస్టెన్స్ అంటారు. సో ఇలా వివిధ అంశాలతో కూడిన ఫార్ములా ద్వారా హారిజెంటల్ ఫిస్కల్ రెవల్యూషన్ డిసైడ్ అవుతుంది. అంటే ఈ 42% ఏ రాష్ట్రానికి ఎంత రావాలి అని. ఒక జమ్మూ కాశ్మీర్కి మాత్రం 1%, మిగతా 41%. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే 1971 సెన్సస్ ఆధారంగా 14th ఫైనాన్స్ కమిషన్ వరకు కూడా పాపులేషన్ అనేది ఒక ప్రధానమైన అంశం. అంటే ఏ రాష్ట్రానికి ఎంత రావాలి అనే విషయంలో జనాభా ఒక కీలకం. సమస్య ఏమొచ్చిందంటే 71 సెన్సస్ తర్వాత కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది. మనందరికీ తెలుసు ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీలో మొదలైన ఈ కార్యక్రమం కాస్త దేశమంతటా కూడా బలంగా జనాభా నియంత్రణ కార్యక్రమం చేపట్టాయి. అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి బీమారు స్టేట్స్ ఏమో పాపులేషన్ కంట్రోల్ చేసుకోలేదు, తమ ఫెర్టిలిటీ రేట్ కంట్రోల్ చేసుకోలేదు. సౌత్ ఇండియన్ స్టేట్స్ అయిన తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాలు, అఫ్కోర్స్ ఇతర కొన్ని రాష్ట్రాలు మాత్రం పాపులేషన్ కంట్రోల్ చేశాయి. అప్పుడు ఈ రాష్ట్రాలు అడిగింది ఏంటంటే మీరు పాపులేషన్ ఆధారంగా రాష్ట్రాలకు వనరులు ఇస్తారు, మరి మేము పాపులేషన్ తగ్గించాలన్న ఒక నేషనల్ ఆబ్జెక్టివ్ను అమలు చేసినందుకు మమ్మల్ని నష్టం చేయడం ఎలా, పనిష్ ఎలా చేస్తారని ఈ రాష్ట్రాలు రేజ్ చేశాయి. అప్పుడు ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ఏంటంటే 71 సెన్సెస్ ఆధారంగా ఉన్న పాపులేషన్ లెక్కలే తీసుకుంటాము, తర్వాత జనాభా లెక్కలు పరిగణలోకి తీసుకోము అని చెప్పారు. కానీ 14th ఫైనాన్స్ కమిషన్లో మొదటిసారిగా 2011 సెన్సెస్ కూడా కొంత వెయిటేజ్ ఇచ్చారు. ఇక 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి టోటల్గా 2011 సెన్సెసే తీసుకుంటున్నారు. ఫలితంగా రాష్ట్రాలు నష్టపోతున్నాయి, మీకు ముఖ్యంగా జనాభా నియంత్రించిన ప్రోగ్రెసివ్ స్టేట్స్ నష్టపోతున్నాయి. జనాభా నియంత్రణలో విఫలమైన యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాలు లాభపడుతున్నాయి. మీకు ఉదాహరణకు తమిళనాడు వాటా బిఫోర్ 1971 సెన్సెస్ తీసుకుంటున్న సమయంలో, అంటే 14th ఫైనాన్స్ కమిషన్ కన్నా ముందు తమిళనాడు వాటా 4.7% ఉండే. టోటల్ ఇప్పుడు 42%లో 4.7% వరకు తమిళనాడుకు వచ్చేది, అది కాస్త 3.6% పడిపోయింది 2011 సెన్సెస్ తీసుకోవడం వల్ల. కేరళ వాటా 2.5% నుంచి 1.9% పడిపోయింది. సో ఇలా సౌత్ ఇండియన్ స్టేట్స్ ముఖ్యంగా అవి నష్టపోతూ వస్తున్నాయి ఈ 2011 సెన్సెస్ను ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల. అంటే ఓవరాల్గానే నేను ఇంతదాకా చెప్పిన గణాంకాలను బట్టి రాష్ట్రాలకు రావలసిన ఆదాయాలమో తగ్గించిపోతుంది కేంద్రం. పైగా ఈ పాపులేషన్ అనే డైమెన్షన్ వల్ల మరింతగా సౌత్ ఇండియన్ స్టేట్స్, ప్రోగ్రెసివ్ స్టేట్స్ నష్టపోతున్నాయి. ఇక ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే బ్యాక్వర్డ్ స్టేట్స్కు కేంద్రము సహకారాన్ని ఇస్తుంది, ఇవ్వాలి కూడా. ఎందుకంటే అడ్వాన్స్ స్టేట్స్ కన్నా బ్యాక్వర్డ్ స్టేట్స్కి ఇవ్వాలి. కానీ ఏం జరుగుతోంది, మీకు చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైజ్ చేశాడు, మేము అభివృద్ధి చేసినందుకు మమ్మల్ని శిక్షిస్తారా, మేము మెరుగైన ఆర్థిక పర్ఫార్మెన్స్ చూపినందుకు మమ్మల్ని శిక్షిస్తారా అని. ఇప్పుడు ఇది ఒక ఛాలెంజ్. అంటే పనిచేసిన వాడికి ఇన్సెంటివ్ ఇవ్వాలా, వెనుకబడిన వాడికి సహకారం ఇవ్వాలా? వెనుకబడిన వారు సహకారం ఇవ్వచ్చు, కానీ దానివల్ల వాళ్ళు ఏమైనా బాగుపడుతున్నారా అంటే, మీరు 1981 నుంచి 40 ఇయర్స్ లెక్కలు తీయండి, 40 సంవత్సరాల కింద బ్యాక్వర్డ్ స్టేట్స్ యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల టోటల్ వాళ్ళ పరిస్థితి ఏంటి, అజ్ అ పార్ట్ ఆఫ్ ద నేషన్ జీడిపి, దేశ సంపదలో వాటి వాటా ఎంత, లేదు పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇంకా ముఖ్యంగా మాకు అర్థమయ్యేటప్పుడు తలసరి ఆదాయం తీసుకోండి. మీకు యూపీ తలసరి ఆదాయానికి, ఇండియా తలసరి ఆదాయానికి, బీహార్ తలసరి పర్ క్యాపిటల్ ఇన్కమ్కు, ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్కు 1981లో పోల్చండి, మీరు ఇప్పుడు పోల్చండి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే సగానికి సగం పడిపోయింది. అంటే అర్థం ఏంటి మరి, అంటే బ్యాక్వర్డ్ స్టేట్స్ కేంద్రము అదనంగా నిధులు ఇస్తున్న కొద్దీ 40 ఏళ్ళుగా ఆ నిధులు మింగేసి కరప్ట్ ఇన్ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా, ఒక కరప్ట్ పొలిటికల్ కల్చర్ ద్వారా అవి ప్రజలకు అందడం లేదు. మరి ఈ ప్రోగ్రెసివ్ స్టేట్స్, అడ్వాన్స్ స్టేట్స్, ఇప్పుడు మళ్ళాంటి సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏమో
కేంద్రం నుంచి నిధులు రాకపోయినా కూడా ఇవి అభివృద్ధి అవుతున్నాయి. మరి ఇప్పుడైనా కేంద్రం ఆలోచించాలి కదా, ఈ విల్ బి ఇన్సెంటివైజ్ డెవలప్మెంట్ ఆర్ ఇన్సెంటివైజ్ బ్యాక్వర్డ్నెస్, విల్ ఇన్సెంటివైజ్ పర్ఫార్మెన్స్ ఆర్ ఇన్ఎఫిషియన్సీ అని. కానీ ఇంకా కేంద్ర ప్రభుత్వము, ఎందుకంటే నార్త్ ఇండియన్ స్టేట్స్, హిందీ స్టేట్స్ తమకు పొలిటికల్గా బలమైన రాష్ట్రాలు గనక, వాక అక్కడే అది బీజేపీకి ఎంపీలు వస్తాయి గనక, వాళ్ళు బ్యాక్వర్డ్నెస్ను ఉన్నా కూడా అది వాళ్ళు మెరుగుపరచుకోకపోయినా ఇంకా ఇంకా ఆ స్టేట్స్కి నిధులు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మన కేటీఆర్ అనేక సార్లు ఈ అంశాన్ని మనం రైజ్ చేశాడు, మేము రూపాయి ఇస్తే మాకెంత వస్తుంది, యూపీ రూపాయి ఇస్తే యూపీకి ఎంత వస్తుంది అని. సో ఇలా వివిధ రూపాలలో రాష్ట్రాల ఆర్థిక వనరులపైన నిరంతరం దాడి జరుగుతుంది కనుక ఖచ్చితంగా కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా పెంచాలన్న డిమాండ్ సరైంది. ఇది ఎవరో కాదు, గుజరాత్ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు చెప్పినట్లు నరేంద్ర మోడీ పెంచాలని అన్నాడు. మీరు ఏ గణాంకాలు చూసినా కూడా ఈ డిమాండ్ పూర్తిగా న్యాయమైంది. తెలంగాణయే కాదు, చాలా రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్ ఉంది సార్. మరి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ వచ్చిన తర్వాత రాష్ట్రాలకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా? మీకు జిఎస్టీ ద్వారా ఆదాయం పెరిగిన ఆదాయం పెరిగిందా అంటే, మనకు కంపారిజన్ ఫిగర్స్ ఏమిస్తున్నారంటే 2018లో జిఎస్టీ ఎంత కలెక్షన్ వచ్చింది, 19లో ఎంత వచ్చింది, 20 ఎంత వచ్చింది, 21 ఎంత వచ్చింది అని చూపెడుతున్నారు. ఇది చూపెట్టి జిఎస్టీ ద్వారా భారీగా వసూలైనాయి కదా, చూడండి జిఎస్టీ సక్సెస్ కదా అంటున్నారు. కానీ రియాలిటీ దేంతో పోల్చాలి, జిఎస్టీలో సబ్స్యూమ్ అయినటువంటి ఇతర రాష్ట్రాల పన్నులేంటి? ఎందుకంటే అప్పటి వరకు రాష్ట్రాలు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని, ఎక్సైజ్ డ్యూటీ అని రకరకాల పన్నులు వేస్తూ వచ్చాయి, అవన్నీ కలిపి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్గా మారింది. అంటే మీకు ఒక ఆల్కహాల్ పైన అలాగే పెట్రోలియం ప్రొడక్ట్స్ పైన వేసే ఎక్సైజ్ డ్యూటీలు మాత్రం అవుట్ ఆఫ్ జిఎస్టీ ఉన్నాయి. సో ఈ జిఎస్టీ వచ్చినప్పుడు చాలా రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి, అంటే మాకు నష్టం జరుగుతుంది ఈ జిఎస్టీ వల్ల, ఈ జిఎస్టీ వల్ల మేము ఆదాయాన్ని కోల్పోతాము అని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేసినప్పుడు అప్పుడు ఏం చెప్పారంటే, జిఎస్టీలో సబ్సిడీ అవుతున్న అన్ని రాష్ట్రాల పన్నుల్ని ఎంత గ్రోత్ ఉంటుంది అని లెక్కలు తీశారు. అంటే ఇయర్ అండ్ ఇయర్ నియర్లీ 14% ఎవరేజ్న పెరుగుతున్నాయి. అప్పుడు కేంద్రం ఇచ్చిన హామీ ఏంటంటే జిఎస్టీ ద్వారా కూడా రాష్ట్రాల ఆదాయము 14% పెరుగుతూ ఉండాలి. ఏదైనా ఒక రాష్ట్రానికి జిఎస్టీ ద్వారా వచ్చే ఆదాయంలో, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 14% పెరుగుదల రేటు లేదనుకున్నాం, అప్పుడు ఏం చేస్తారంటే కంపెన్సేషన్ ఇస్తారు కేంద్రం. ఎక్కడి నుంచి ఇస్తారు కంపెన్సేషన్? అది కేంద్రం ఇవ్వదు. కంపెన్సేషన్ సెస్ అని కొన్ని రకాల వస్తువులపైన అదనంగా పన్ను ఉంటుంది, వాటిని సీన్ గూడ్స్ అంటారు. ఇప్పుడు టొబాకో ప్రొడక్ట్స్ ఇలాంటి వాటిపైన అదనంగా జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ 2022 దాకా విధించి ఆ కంపెన్సేషన్ సెస్ ద్వారా వచ్చిన నిధుల్ని ఏ రాష్ట్రానికైనా ఇయర్ అండ్ ఇయర్ జిఎస్టీ కలెక్షన్స్లో 14% వృద్ధి రేటు లేకపోతే అది కంపెన్సేట్ చేస్తారు. ఇది 2022 దాకా నడిచింది. కానీ దీన్ని ఎక్స్టెండ్ చేయాలి ఈ పీరియడ్ను అని. మళ్ళీ చెప్పేదంటే ఈ డబ్బులు కేంద్రం ఇవ్వదు, కేంద్రం కూడా కంపెన్సేషన్ సెస్ వేసి ఆ దాని ద్వారా వచ్చిన డబ్బుల్ని కంపెన్సేషన్ ఫండ్లో పెట్టి ఏదైనా రాష్ట్రం జిఎస్టీ ద్వారా వచ్చిన వస్తువులు ఎస్టిమేటెడ్ 14% లేకపోతే వాటిని కంపెన్సేట్ చేస్తారు. అయితే రాష్ట్రాలు డిమాండ్ చేసింది ఏంటంటే ఈ 22 తర్వాత కూడా కంటిన్యూ కావాలని. ఇదేదో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలే కాదు, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా డిమాండ్ చేశాయి. అన్ఫార్చునేట్లీ ఈ డిమాండ్ ఒప్పుకోలేదు, కంపెన్సేషన్ సెస్ ఆగిపోయింది. కానీ మరి జిఎస్టీ ద్వారా నిజంగానే ఆదాయం పెరిగిందా? మీరు ఈ లెక్కలు కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫినాన్స్ పాలసీ వారు 2012 నుంచి 2016-17 మధ్య కాలంలో జిఎస్టీలో ఇప్పుడు భాగమైన పన్నుల ద్వారా ఆదాయం ఎంత వచ్చిందని లెక్కేశారు. 770,000 కోట్లు వచ్చాయి 4 ఏళ్లలో, 770,000 crores. ఇప్పుడు 2016-17 తర్వాత, 2017-18 తర్వాత జిఎస్టీ అమల్లోకి వచ్చిన 4 ఇయర్స్ కూడా లెక్కలు తీశారు.
లెక్క తీస్తే షార్ట్ ఫాల్ ఎంత అంటే ఒక్కొక్క రాష్ట్రానికి 19% నుంచి 33% వరకు కూడా ఉంది షార్ట్ ఫాల్ ఒక్కొక్క ఇయర్లో. అందులో 2022-23 అయితే 26% షార్ట్ ఫాల్ ఉంది. అంటే ఏంటి షార్ట్ ఫాల్ అంటే, ఒకవేళ జిఎస్టీ లేక అంతకు ముందు ఉన్న పన్నులే ఉండి ఉంటే ఇంకొక 26% ఎక్కువ వచ్చేది రాష్ట్రాలకు. మరి జిఎస్టీ ద్వారా రాష్ట్రాల ఆదాయం తగ్గిందా పెరిగిందా? సో అందుకే ఈ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ ఉండాలి అనేది. ఎందుకంటే జిఎస్టీ ద్వారా కొన్ని రాష్ట్రాలకు లాభం ఉండొచ్చు, ఎందుకంటే ప్రొడక్షన్ స్టేట్ దెబ్బతింటాయి, కన్సంప్షన్ స్టేట్స్ లాభపడతాయి. ఆ లెక్కల్లోకి వెళ్తే ఇంకా గందరగోళమవుతుంది. కానీ అన్ని రాష్ట్రాలకు ఈక్వల్గా జిఎస్టీ లాభం చేయదు. సో అందువల్ల జిఎస్టీ వల్ల కూడా కొన్ని రాష్ట్రాలు దెబ్బతిన్నాయి, ఓవరాల్గా రాష్ట్రాలకు దెబ్బతిన్నాయి. అందుకే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారము వాళ్ళు 2000 జిఎస్టీ కన్నా ముందు 4 ఏళ్ళు, జిఎస్టీ తర్వాత 4 ఏళ్ళు కంపేర్ చేసి అదే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అయితే ఎంత ఉండేది, జిఎస్టీ లేక పాత పన్నులు ఉంటే అని లెక్కేస్తే 2022-23 కూడా 26% జిఎస్టీ వచ్చాక తగ్గినాయి. అంటే కంపేర్డ్ పాత పన్నులు ఉంటుంటే ఇంక 26% ఎక్కువ వచ్చింది. మరి జిఎస్టీ వల్ల రాష్ట్రాలు ఎట్లా లాభం పొందినట్లు? అయినా కూడా మరి ఎందుకు నష్టపరిహారం ఇవ్వడం లేదు? అది కేంద్రం పని కూడా కాదు. ఒకవేళ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ కనుక సరిపోకపోతే కేంద్రం అప్పు తీసుకొని ఆ కంపెన్సేషన్ సెస్ ద్వారా అదనంగా వచ్చినప్పుడు ఆ అప్పు తీర్చుకుంటుంది. ఇప్పుడు కోవిడ్ టైంలో ఉదాహరణకు కన్సంప్షన్ మొత్తం ఆగిపోయింది, అందువల్ల కంపెన్సేషన్ సెస్ ఫండ్లో డబ్బులు లేవు. అప్పుడు కూడా చెప్పింది ఏంటి, మీరేం పెట్టకండి, కావాలంటే అప్పు తీసుకోండి కేంద్రం, ఆ కంపెన్సేషన్ రాష్ట్రాలకు ఇవ్వండి, రేపు మళ్ళీ కంపెన్సేషన్ ఫండ్లో డబ్బులు కూడాక మీరు మళ్ళీ అప్పులు చెల్లించండి అని కూడా చెప్పారు. అయినా కూడా కేంద్రం జిఎస్టీ కంపెన్సేషన్ బియాండ్ 2022-23 ఎక్స్టెండ్ చేసడానికి సిద్ధపడలేదు కనుక జిఎస్టీ రెజీమ్ వల్ల కూడా రాష్ట్రాలు నష్టపోయాయి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, జిఎస్టీ ద్వారా రాష్ట్రాలు టాక్స్ అటానమీని కోల్పోయాయి. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన అవసరాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక రాష్ట్రము, ఇప్పుడు ఒక మన తెలంగాణ రాష్ట్రం ఉంది, తెలంగాణ రాష్ట్రం పామ్ ఆయిల్ను ఎంకరేజ్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి, మనం దానిపైన జిఎస్టీ తగ్గించుకుంటాం. గ్రానైట్ ప్రొడక్షన్ పెంచాలి అనుకున్నాం అనుకోండి, మనం దాని మీద దాని మీద ట్యాక్స్ తగ్గించుకుంటాం. లేదు మాకు ఆల్కహాల్ పైన ట్యాక్స్ పెంచాలనుకున్నాం అంటే, ఇప్పుడు ఆల్కహాల్ అంటే అవుట్ ఆఫ్ జిఎస్టీ కనుక పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏదైనా ఒక దాని మీద పెంచాలనుకోండి, ఆయా రాష్ట్రాల అవసరాలను బట్టి మార్చుకుంటాయి. జిఎస్టీ వచ్చే వరకు ఏమీ లేదు, అన్ని రాష్ట్రాలు ఒకే రకంగా పన్నులు ఉంటాయి, అందులో అనే అన్ని రాష్ట్రాలు ఒకే రకమైన అవసరాలు ఉండవు కదా. ఇప్పుడు మన దగ్గర కొబ్బరి అంత పండదు, మీకు కేరళలో కొబ్బరి పండుతుంది, మన దగ్గర రబ్బర్ అంత పండదు, కేరళలో రబ్బర్ ఎక్కువ పండుతుంది. కేరళ ఒకే రకమైన ట్యాక్స్ కొబ్బరి పైన రబ్బర్ పైన, తెలంగాణ ఒకే రకమైన ట్యాక్స్ వేయాలని రూలింగ్ లేదు కదా. అవసరాన్ని బట్టి ఆయా రాష్ట్రాల ప్రత్యేకతలను బట్టి పన్నులు వేసుకునే వెసులుబాటు ప్రీ జిఎస్టీ రెజీమ్లో ఉండే, జిఎస్టీ ద్వారా ఆ వెసులుబాటు కోల్పోయాయి. ఫలితంగా ఇప్పుడు ఇవాళ జిఎస్టీ కౌన్సిల్లో కేంద్రం ఏదైనా వీటో చేస్తుంది. ఇవాళ జిఎస్టీ ఎంత విచిత్రంగా ఉంటుందంటే, మీకు ఉదాహరణకు మీకు నేను ఇదో కూడా చెప్పాను, టూత్పేస్ట్ పైన 18% పన్ను ఉంటుంది. ఏం టూత్పేస్ట్ ఏమైనా లగ్జరీనా? టూత్పేస్ట్ పైన 18% ఏంది? నాకు మొన్న దాకా క్యాన్సర్ మందుల పైన జిఎస్టీ ఉండే, ఇప్పుడు పెద్ద వివాదం అయ్యాక క్యాన్సర్ మందుల పైన జిఎస్టీ తగ్గించారు. రీసెర్చ్ పైన జిఎస్టీ ఉంటుంది, సైంటిఫిక్ రీసెర్చ్ పైన. అదేమైనా లాభాలు తీర్చుకునే పన సైంటిఫిక్ రీసెర్చ్ అంటే, అసలు ఏ దేశమైనా శాస్త్ర పరిశోధనను ప్రోత్సహిస్తుంది కానీ శాస్త్ర పరిశోధన పైన ఎక్కువ పన్ను వేయడం ఏంటి? పన్ను దేని మీద వేయాలి? సోషల్లీ అన్డిజైరబుల్ కన్సంప్షన్ అంటారు. అంటే ఈ రకమైన వినిమయము సమాజానికి మంచిది కాదు అనుకున్నప్పుడు దానిపైన పన్ను ఎక్కువ ఉండాలి. ఈ రకమైన వినిమయం సమాజానికి మంచిది అనుకున్నప్పుడు దానిపైన పన్ను తక్కువ ఉండాలి. సో ఇలా లేకుండా టూత్పేస్ట్ పైన 18%, నెయ్యి పైన 12%, సో ఈ రకంగా పన్ను వేసుకుంటూ పోతే మనం ఎక్కడికి పోతున్నాం? ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పైన పన్ను, అసలు హెల్త్ ఇన్సూరెన్స్ మీద పన్ను ఏంది? ప్రభుత్వము ఆరోగ్య సదుపాయం కల్పించాలి, రైట్ టు లైఫ్ అనేది ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21 ప్రకారం. ప్రభుత్వము ఆరోగ్య సేవలు అందించకపోతే మధ్యతరగతి జీవులు తమకు వచ్చిన ఆదాయం నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటాం అంటే మళ్ళీ దానిపైన కూడా పన్నేస్తాం.
అంటే ప్రభుత్వం ఇవ్వదు, ప్రైవేట్ వ్యక్తులు కనుక మేము మా ఆరోగ్యం పైన మేము ఖర్చు పెట్టుకుంటాం అంటే దానిపైన కూడా మేము ట్యాక్స్ వేస్తామంటున్నారు. అసలు ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి తన అనారోగ్యం నుంచి రక్షణ కొరకు బీమా కట్టుకుంటే దానిపైన భారీగా పన్ను, మామూలుగా పన్ను కాదు మళ్ళీ అది అది మరి ఏదో అన్డిజైరబుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా. అందువల్ల ఇంత ఇర్రేషనల్గా జిఎస్టీ ఉంది. సో జిఎస్టీ ఒకప్పుడు శానిటరీ పార్ట్ మీద జిఎస్టీ ఉండే పెద్ద వివాదమైనాక దాన్ని తొలగించారు. దేశంలో ఇప్పటికీ కూడా నీల్సన్ లాంటి స్టడీస్ ప్రకారము శానిటరీ పార్ట్స్ యాక్సెస్ లేక సర్వైకల్ క్యాన్సర్ లాంటి రోగాలకు ఆడబిడ్డలు బలైతుంటే శానిటరీ ప్యాడ్స్ మీద కూడా ట్యాక్స్ ఉండే, అది పెద్ద గొడవ అయినాక తీసేశారు. సో అందువల్ల ఒక ఇర్రేషనల్ జిఎస్టీ ఉంది, రాష్ట్రాలకు నష్టం జరుగుతోంది. మీకు షార్ట్ ఫాల్ కేంద్రానికన్నా రాష్ట్రాలకి ఎక్కువ ఉంది కంపారిటివ్లీ. అంటే ఇప్పుడు మీకు ఈ జిఎస్టీలో కేంద్ర పన్నులు కలిసాయి, రాష్ట్ర పన్నులు కలిసాయి. కేంద్ర పన్నులకు రాష్ట్ర పన్నులు కలిసాయి, కలిసి జిఎస్టీ అయింది. కానీ మీరు జిఎస్టీ పైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫినాన్స్ పాలసీ వాళ్ళ స్టడీ ఏం చెప్తుంది అంటే కేంద్రానికి షార్ట్ ఫాల్ తక్కువ ఉంది, కంపారిటివ్లీ రాష్ట్రాలకి ఎక్కువ ఉంది. అంటే జిఎస్టీ ద్వారా కేంద్రంతో పోలిస్తే రాష్ట్రాలు ఎక్కువ ఆదాయాన్ని కోల్పోయాయి. జిఎస్టీ పెరుగుతూ పెరగచ్చు, జిఎస్టీ పెరగడం అనేది ఇండికేషన్ కాదు. జిఎస్టీ కన్నా ముందున్న ట్యాక్సెస్ అలా ఉన్నా అప్పుడు కూడా పెరిగేది కదా. ఇవాళ జిఎస్టీ కలెక్షన్ చూపెట్టి చూడండి జిఎస్టీ సక్సెస్ అయింది అంటున్నాను. నిజమే జిఎస్టీ వల్ల కలెక్షన్ పెరుగు, జిఎస్టీ కలెక్షన్లు పెరుగుతున్నాయి. కానీ మరి అంతకు ముందున్న ట్యాక్సెస్ వల్ల కూడా కలెక్షన్లు పెరిగేవి కదా, అలా కంపేర్ చేసి చూడాలి కదా అక్కడ అది. అందువల్ల జిఎస్టీ వల్ల ఓవరాల్గా కూడా రాష్ట్రాలు ట్యాక్స్ అటానమీ కోల్పోయి ఆ కంపెన్సేషన్ కూడా ఇప్పుడు ఇవ్వకపోవడం వల్ల ఇంకా నష్టపోతున్నాయి. ఎస్ సార్. అంటే ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క రకమైన ఆర్థిక పరిస్థితి ఉంటుంది సార్. ఆ రాష్ట్రాల అవసరాల కోసం, హామీల అమలు కోసం అప్పులు చేసుకుంటూ ఉంటాయి ఆ రాష్ట్రాలు. మరి ఆ రాష్ట్రాలు చేసే అప్పులపై కూడా కేంద్రం ఆంక్షలు పెడుతోంది. ఇలాంటి ఆంక్షలు అవసరమా, కరెక్టేనా? అంటే ఈ ఆంక్షలు ఎందుకు వచ్చాయంటే రాజ్యాంగంలో ఉన్నది ఏంటంటే ఒక రాష్ట్రం అప్పు తీసుకోవాలంటే కేంద్రం అనుమతి ఇవ్వాలి. ఎందుకు ఉంది ఇది అంటే ఓకే, అసలు రాజ్యాంగంలో ఉన్న ప్రొసీజర్ ఏంటంటే ఒక రాష్ట్రము ఇప్పటికే కేంద్రము నుంచి తీసుకున్న అప్పు ఉండి ఆ అప్పు ఇంకా పూర్తిగా రీపే చేయకపోతే కొత్తగా అప్పు చేయాలంటే కేంద్రం అనుమతి కావాలి. ఎందుకంటే ఆల్రెడీ కేంద్రం అప్పిచ్చింది, ఆ అప్పు ఇంకా రీపే చేయలే. ఇది వాస్తవంగా రాజ్యాంగంలో ఈ ఉద్దేశంగా పెట్టింది. అది ఆ రాజ్యాంగంలో ఇది పెట్టినప్పుడు కేంద్రము నుంచి రాష్ట్రాలు అప్పులు అప్పుడప్పుడు తీసుకునేవి, రీపే చేసేవి. ఇప్పుడు ఏమైందంటే రాష్ట్రానికి కేంద్రం నుంచి అప్పులు ఎప్పటికీ ఉంటాయి, ఆ రీపేమెంట్ ఎప్పుడూ పూర్తి కాదు. ఇప్పుడు ప్రతి రాష్ట్రము కేంద్రం నుంచి ఎంతో కొంత అవుట్ స్టాండింగ్ రీపేమెంట్ ఇంకా ఉంటుంది. సో అందువల్ల ఏమవుతుంది, ఇది ఇక పర్మనెంట్ ఫీచర్గా మారిపోయింది. కేంద్రం అప్పులు తీసుకోవాలని రాష్ట్రాలు అనుమతి. ఎందుకు తీసుకోవాలి, రాష్ట్రాలు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తాయి కనుక దాన్ని ఆపడానికి కేంద్రం అనుమతి తీసుకోవాలి. మరి కేంద్రం ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తే ఎట్లా, దానికి ఎవడు బాధ్యుడు? ఇప్పుడు రాష్ట్రాలేమో ఇష్టం వచ్చినట్టుగా ప్రజలకి ఉచితాలు ఇవ్వడం వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోంది, అందువల్ల రాష్ట్రాలు అప్పు చేయకూడదు, మేము నియంత్రిస్తామంటున్నారు. మరి కేంద్రం ప్రజల పైన ఖర్చు చేయకుండా కార్పొరేట్లకు రాయితీలు ఇస్తుంది ఇష్టారాజ్యంగా. మరి దానిపైన ఎవరు కట్టడి చేయాలి? మీకు ఉదాహరణకు 2019 సెప్టెంబర్లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ని గణనీయంగా తగ్గించారు. దానివల్ల 186,000 కోట్లు ఏటా నష్టపోతున్నారని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక చెప్పింది. ఈ 2019 నుంచి ఇప్పటి వరకు టోటల్ రెవెన్యూ ఫోర్గాన్ డ్యూ టు కార్పొరేట్ ట్యాక్స్ కన్సెషన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమౌంట్స్ టు 8.7 లక్ష క్రోర్స్, 870,000 కోట్ల రూపాయల రాయితీ కేంద్రం ఇచ్చింది. దీనివల్ల ఏం జరిగింది, రాష్ట్రాలు కూడా అందులో వాటా కోల్పోయాయి. ఆ విధానం తీసుకోవడంలో రాష్ట్రాల సంబంధం లేదు, కానీ తీసుకున్నారు. మరి ఈ ఎప్పుడైతే 870,000 కోట్లు కార్పొరేట్ సంస్థలకు రాయితీ ఇచ్చారో దానివల్ల కార్పొరేట్లు పెట్టుబడులు పెంచింది లేదు, ఉపాధి అవకాశాలు పెంచింది లేదు. నేను దా లెక్క కూడా చెప్తాను మీకు. అంత ఈ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ పెంచిన తర్వాత ఎంతైంది మీకు, ఈ 2014 నాటికి ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటారు, అంటే మొత్తం జీడిపిలో పెట్టుబడులు ఎంత అంటే 35% ఉండే, అది ఇప్పుడు 29% పడిపోయింది. మరి కార్పొరేట్లు మరి రాయితీ ఇచ్చాక పెట్టుబడులు ఎందుకు పెంచలేదు?
అంటే ఎకానమీలో డిమాండ్ ఉంటే పెంచుతాయి తప్ప రాయితీ ఇస్తే పెంచరు. సో అందువల్ల ఏం జరిగింది మరి, అది కార్పొరేట్లు తమ బ్యాలెన్స్ షీట్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, వారు తమ అప్పులు కట్టుకోవడానికి ఉపయోగపడ్డది. ఏంటి, కార్పొరేట్ అప్పులు తగ్గించడానికి ఉపయోగపడింది, కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసింది. ఆ అప్పులు చేసేది మళ్ళీ ప్రజలపైన భారం వేయడము, ఏదో రూపంలో మళ్ళీ ప్రజల నుంచి వసూలు చేశారు. మరి కేంద్రం పైన ఎవరు ఆంక్షలు పెట్టాలి? రాష్ట్రాలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే, కేంద్రం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే. ఏం కేంద్రం రాష్ట్రానికి బాస్ కాదు, కేంద్రానికి ఎక్కడ ప్రత్యేకమైన అధికారము, రాష్ట్రాలపైన అజమాయి చేసే అధికారం ఎవరిచ్చారు? ఈ రెండు కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే కదా, రెండు రాజ్యాంగానికి లోబడి ఉండాలి. రాష్ట్రాల అప్పులపైన ఆంక్షలు ఉండాలి అన్నది రైట్ అయితే, కేంద్రం పైన అప్పులపైన కూడా ఆంక్షలు ఉండాలంట. నేను ఎవరైనా ఆర్థికంగా పొదుపు చర్యలు పాటించాలి అండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ అప్పులపైన అన్ని రకాల బారోయింగ్స్ పైన 3% ఆఫ్ జిఎస్డిపి మించకూడదు అని కేంద్రం కండిషన్ పెట్టింది. సంతోషం. అంతకన్నా మించి అప్పులు చేయాలంటే కండిషన్స్, ఏం కండిషన్స్? మళ్ళీ విచిత్రమైన కండిషన్. ప్రాపర్టీ ట్యాక్స్ పెంచాలి, అంటే మీరు అర్బన్ లోకల్ బాడీస్ ఫైనాన్సెస్ ఇంప్రూవ్ చేసడానికి ప్రజల పైన ఆస్తి పన్ను విధిస్తే నీకు అప్పు ఎక్కువ చేసుకొని ఇస్తాం, ఇది కండిషన్. అలాగే విద్యుత్ రంగంలో మీరు సంస్కరణలు అమలు చేస్తే అప్పు ఎక్కువ చేసుకొని ఇస్తాం. సంస్కరణలు అంటే ఏంటి? విద్యుత్ మీటర్లు పెట్టండి, సబ్సిడీలు ఎత్తివేయండి. మీరు ఏమంటారు తెలివిగా, ఎక్కడుంది అలా విద్యుత్ మీటర్లు పెట్టామని? అంటే విద్యుత్ సంస్కరణలు అంటే ఏంటి మరి, మీరు చెప్పండి ఏంటియో. సో పవర్ సెక్టార్ రిఫార్మ్స్ బోత్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్సెస్ చేస్తేనే ఎఫ్ఆర్బిఎం పరిమితిని దాటి అప్పులు చేసుకొని ఇస్తామని క్లియర్గా ఉంది. అంటే అందులో మీటర్లు పెట్టమని ఉన్నదా, మీరు సబ్సిడీలు ఎత్తివేయమని ఉన్నదంటే మరి రిఫార్మ్స్ అంటే ఏంటి? పవర్ సెక్టార్ ఫైనాన్సెస్లో రిఫార్మ్స్ అమలు చేయాలని ఉంది, ఏంటో చెప్పండి. అంటే ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి పైన ఏం చెప్తుందంటే, మీరు ప్రజలపైన భారాలు మోపితే మీకు అప్పులు చేసుకోవడానికి అనుమతిస్తామని. కేంద్ర ప్రభుత్వము అప్పులు చేసి ప్రజలపైన భారాలు మోపుతుంది, ఇంత అన్యాయం ఎలా ఉంటుంది? అందువల్ల రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేస్తున్నాయి ప్రజల కోసం, అది కూడా ప్రజలపైన ఖర్చు. కేంద్ర ప్రభుత్వం నేను చెప్పాను, కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వడం పైన ఖర్చు చేస్తాయి, 870,000 కోట్లు మామూలు విషయం కాదు కదా. మీకు ఒకవైపుమో రాష్ట్రాలకు ఇచ్చే డబ్బులేమో తగ్గిపోతుంటాయి, బడా కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేటువంటి రాయితీలో పెరుగుతాయి. ఫలితంగా ఇవాళ ఏంటి పరిస్థితి, ఇవాళ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇది హై, కలెక్షన్స్ ఆర్ హయ్యర్ దెన్ ద కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్. ఈ దేశంలో కార్పొరేట్లు అంబానీలు అదానీలు లాంటి బడా పారిశ్రామిక సంస్థలు చెల్లిస్తున్న ఆదాయ పన్నుతో పోలిస్తే నాలాంటి మీలాంటి మధ్యతరగతి వేతన జీవులు సాలరీడ్ మిడిల్ క్లాస్ చెల్లించేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ. ఇది మన అమెరికాలో ఎక్కువ ఉంది కదా అని ఒక లాజిక్ ఇస్తాను. నిజమే అమెరికాలో ఎక్కువ ఉంది, కానీ మన ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ 2% కడతాం, అమెరికాలో 43% కడతారు. 43% ఆఫ్ అమెరికన్ పాపులేషన్పై ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మన దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎక్కువ లేరు, అయినా కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే ట్యాక్స్ భారం అనేది ఇవాళ ఇండివిజువల్స్ పైన ఎక్కువ ఉంది, కార్పొరేట్ల పైన తక్కువ ఉంది. ఫలితంగా ఏం జరుగుతుంది, ఇండివిజువల్స్కు ఇన్కమ్ లేకపోవడం వల్ల వాళ్ళు స్పెండ్ చేయలేకపోతున్నారు, స్పెండ్ చేయలేకపోవడం వల్ల కార్పొరేట్లు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు. అది వదిలేసి మీరు కార్పొరేట్లకు మీరు రాయితీ ఇస్తే ఇన్వెస్ట్ చేస్తారు, రాయితీ ఇస్తే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారండి? అమ్మితే ప్రొడ్యూస్ చేస్తే కొనటోడు ఉంటే ఇన్వెస్ట్ చేస్తారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్, నువ్వు ప్రొడ్యూస్ చేస్తే నీకు నేను ఎక్కువ డబ్బులు ఇస్తా అంటాడు. ప్రొడ్యూస్ చేస్తే ఎక్కువ ఎందుకు? ఇప్పుడు ఉదాహరణకు ఇది ఇయర్ పార్ట్స్ అండి, ఈ ఇయర్ పార్ట్స్ ఎక్కువ ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు? కొనటోడు ఉంటే ప్రొడ్యూస్ చేస్తారు. ఇయర్ పార్ట్స్ కొనటోడు లేకపోతే నువ్వు రాయితీ ఇస్తే ప్రొడ్యూస్ చేస్తారా? మీరు 100,000 ఇయర్ ప్యాడ్లు ప్రొడ్యూస్ చేస్తే దానిపైన ఆయన ఖర్చులో 5% మేము ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్ ఇన్సూరెన్స్ కింద ఇచ్చింది. వాళ్ళు 100,000 ఇయర్ పాలు తయారు చేసుకుని ఏం చేయాలండి? కొనటోళ్ళు లేకపోతే ఆడ 10,000 మంది లేకపోతే, అదే 100,000 మంది కొనటోళ్ళు ఉన్నారనుకోండి ఇయర్ పాల్స్, నువ్వు ఏ ఇన్సెంటివ్ లేకపోయినా ప్రొడ్యూస్ చేస్తాడు? ఈ బేసిక్ లాజిక్ మర్చిపోయి ఇవాళ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ భారం ఎక్కువ ఉంది ఇవాళ. అందుకే మీరు చూడండి, ఎకనామిక్ గ్రోత్ దెబ్బతినడానికి కారణము ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు, మీరు ఎకనామిక్ సర్వేలో కూడా చెప్పారు. అంటే వ్యక్తులు చేసేటువంటి వినిమయ ఖర్చు తగ్గడం వల్ల, ఇలా దెబ్బతినడం వల్ల ఎకనామిక్ గ్రోత్ దెబ్బతింటుంది. అందువల్ల అప్పులు ఇష్టం వచ్చినట్టుగా చేసి ఇష్టారాజ్యంగా ఖర్చు చేయాలంటే చేయకూడదు, కానీ ఆ ఆంక్షలు రాష్ట్రాలపైన పెట్టేటప్పుడు మరి కేంద్రం సంగతి ఏంటి అనేదే క్వశ్చన్.